ఆ నియోజకవర్గం సంచలనాలకు కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అక్కడ అధికార బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని మరో నేతకు అవకాశం ఇస్తారా లేక మాజీ మంత్రితో నువ్వా నేనా అంటూ సవాళ్లు చేస్తున్న ఆ ఎమ్మెల్యేకు హ్యాండ్ ఇస్తారా సిట్టింగ్ సీటు ఖరారు అన్న సీఎం హామీ ఆ నియోజకవర్గంలో పనిచేయదా తనకు టికెట్ రావడం ఖాయమని చెప్పుకుంటున్న ఆ నేత ఎవరు అధిష్టానం కూడా అతని వైపే మొగ్గు చూపుతుందా ఎవరా నేత ఏదా నియోజకవర్గం ఇక్కడ జరుగుతున్న లోకుటును తెలుసుకుందా ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి అన్ని పార్టీలు ఎన్నికల సమరానికి సయ్యంటున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ పక్కా అని ప్రకటిస్తున్న అధికార బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి అంతవరకు ఊహించనివి ఒకసారి ముందుగా అనుకున్నవి కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గంలో మార్పులు సంభవిస్తున్నాయి దీంతో ఇదంతా అధికార బీఆర్ఎస్ పార్టీలోనే జరుగుతుండటంతో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు కొల్హాపూర్ నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి మొన్నటిదాకా అధికార బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నట్లుగా సాగాయి ఈ ఏడాది చివరిలో జరిగే ఎన్నికల్లో టికెట్ మాకే వస్తుందని ఎమ్మెల్యే వర్గం కాదు కాదు మాకే వస్తుందని మాజీ మంత్రి వర్గీయులు చెప్పుకుంటూ వచ్చారు ఈ క్రమంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును పార్టీ బహిష్కరించడంతో ఇక టికెట్ హర్షవర్దన్ కు రావడం ఖాయమని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేశారు కానీ పార్టీలో సీనియర్ నేత పానగల్ సింగిల్ విండో చైర్మన్ మామిళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది కొల్హాపూర్లో విష్ణువర్ధన్ రెడ్డి పేరు ప్రచారంలోకి రావడంతో పార్టీలో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు ఈసారి టికెట్ తనకే వస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు అంతేకాదు నియోజకవర్గంలో తనకున్న పరిచయాలు తాను చేసిన సేవా కార్యక్రమాలు విజయాన్ని అందిస్తాయని ఆయన సన్నిహితుల వద్ద చెబుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై వ్యతిరేకత పెరిగిందని ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సభలు కూడా అధిష్టానానికి నిరాశను మిగిల్చాయని అంటున్నారు టెలికాం శాఖలో ఉద్యోగిగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చారు అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇరవై ఐదు వేలకు పైగా ఓట్లు సాధించారు అప్పట్లో ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ విష్ణువర్ధన్ రెడ్డిని పార్టీలో చేరాలని చేసిన విజ్ఞప్తి మేరకు రెండు వేల పదిలో కొల్లాపూర్లో జరిగిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు విష్ణువర్ధన్ రెడ్డి రెండు వేల పన్నెండులో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడంతో తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ విష్ణువర్ధన్ రెడ్డి నలభై వేలకు పైగా ఓట్లు సాధించారు ఈసారి బీఆర్ఎస్ నుంచి తనకే టికెట్ వచ్చేలా విష్ణువర్ధన్ రెడ్డి అధిష్టానం వద్ద లాబియింగ్ చేస్తున్నారని సమాచారం ఉమ్మడి పాలమూరుకు చెందిన సీనియర్లతో పాటు పార్టీలోని ఇతర సీనియర్లను కలిసి తనకు టికెట్ వచ్చేలా చేయాలని కోరుతున్నట్లు చెబుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం ప్రాథమికంగా భావించిన సర్వేల ఆధారంగానే ఈసారి టికెట్ ఇస్తారని అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకతే తనకు టికెట్ వచ్చేలా చేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ఆశగా ఉన్నారు ఈసారి జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది నుంచి పదిహేను మంది సిట్టింగులు మారే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధిష్టానం చెబుతున్న నేపథ్యంలో కొల్హాపూర్లో కూడా అభ్యర్థి మారే అవకాశాలున్నాయని అంటున్నారు ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే అటు రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న నాయకుడు వీరిలో ఎవరిని కొల్హాపూర్ వరిస్తుందో చూడాలి